హాయ్ హలో, వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మనం ఒకరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం, నేత్ర ట్రాన్స్జెండర్. సో మీరు ఈ లైఫ్ స్టైల్లోకి ఎలా అడుగు పెట్టారు, అండ్ వీరు సమాజంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అండ్ ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ జీవనం ఎలా కొనసాగిస్తున్నారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అక్క. ఓకే, మీ పేరు? నా పేరు నేత్ర. నేత్ర, ఓకే. నేత్ర గారు, అసలు మీరు ట్రాన్స్జెండర్గా ఎలా మారారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా ఫీలింగ్స్ ఒక అమ్మాయి లెక్క ఉండటం, ఓకే, అబ్బాయిల మీద ఫీలింగ్స్ రావడం, ఒక అట్లా వచ్చే లెక్క. ఓకే, అంటే ఎప్పటి నుంచి అలా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అట్లా చదువుకుంటూ వచ్చిన ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇది కాదు, నేను ఒక అమ్మాయి లెక్క ఉండాలి, ఇది నా వేషం కాదు అని ట్రాన్స్జెండర్ అయిపోయాను. ఓకే, అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది సూర్యాపేట. ఓకే, సూర్యాపేట. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న మేస్త్రి కుస్తారు, పనిచేస్తారు. మా అమ్మ ఇంట్లో ఉంటుంది. అంటే మీరు ఇలా ట్రాన్స్జెండర్ గా చేంజ్ అవ్వడానికి తల్లిదండ్రుల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చినాను, మా నాన్న తెలిసింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన, ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న బయటకు వెళ్ళమన్నాడు. ఇంకా అప్పటి నుంచి కంప్లీట్ గా ట్రాన్స్జెండర్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదు నేను. 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఇక బెగ్గింగ్ అక్క. ట్రాన్స్జెండర్ అంటే బెగ్గింగ్ కదా. ఇప్పుడు ఈ సొసైటీలో మా మమ్మల్ని చూస్తే చిన్న చూపు చూస్తారు, మాకంటూ జాబ్స్ ఇలాంటివి ఎవరు ఇస్తారు? అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు? అసలు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్ వరకు చదివి, మరి ఇంటర్ వరకు చదివినప్పుడు ఏదైనా ఒక ఉద్యోగానికి పర్పస్ కానీ జాబ్ పర్పస్ సైడ్ వెళ్లకుండా ఇటు సైడ్ ఎందుకు వచ్చారు? కొన్ని జాబ్స్ చేశాను, ఆ జాబ్స్ లో నేను ఏమంటారు ఉండలేకపోయాను అక్క. ఎందుకని? నా నా వేషం వేరు, నా లోపల ఉన్న క్యారెక్టర్ వేరక్క. ఇంకా నలుగురు ఎక్కిరించిన జాబ్ పోతే అట్లా అనడం ఇట్లా అనడం నాకు నచ్చలేదు. జాబులు చేసిన ఇంటర్ అయితే కదా, తర్వాత ఇక నేను ఇది కాదని బయటకు వచ్చేసాను. ఇక అంటే ట్రాన్స్జెండర్స్ గా ఉండి కూడా కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు, సో వాళ్ళ పర్పస్ జాబులు చేసుకుంటూ గానీ ఇలా ఏదో ఒక స్థాయిని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరెందుకు ఇలా ఎందుకు ఇటు వచ్చారు? తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ ఎక్కడలేదు అక్క, ఉన్నది మద్రాస్ చెన్నైలో. వాళ్ళకు అక్కడ ట్రాన్స్జెండర్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇక్కడ మన గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు. మాకు ఇంత సపరేట్ ఏం లేదు. అంటే మీకు ఇప్పుడు అసలు ట్రాన్స్జెండర్ గా మారాలి అన్న కోరిక ఎలా కలిగింది? నా ఫీలింగ్స్ అక్క, చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలాగా ఉండాలని, అంతే ఇక అంతే, అమ్మాయిలాగా ఉండిపోవాలనిపించింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ట్రాన్స్జెండర్ అయిపోయాను. ఓకే, ఎలా అయ్యారు? ఎలా అయ్యానంటే దానికి ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటి ఆ ప్రాసెస్? ఇప్పుడు సిజేరియన్స్ ఆపరేషన్స్ ఇవి చేపించుకోవాలి, చేపించుకుంటే డాక్టర్ హార్మోన్ థెరపీ ఉండాలి, కొన్ని కొన్ని లీగల్ ఉంటేనే అప్రోచ్ చేయవచ్చు డాక్టర్ని. ఓకే, తర్వాత సర్జరీ చేస్తారు, ఎవరు పెడితే వాళ్ళు చేయరు అక్క సర్జరీ. ఈ ట్రాన్స్జెండర్ గా అవడానికి మీరు ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నారు? ఈ ఫస్ట్ నాకు థాట్ వచ్చింది అక్క, నేను అమ్మాయి లాగా మారిపోరని. మా గురువుని అప్రోచ్ అయినా, మా గురువు ముందడిగేసి నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, ఆమె కొంచెం అమౌంట్ కనిపేసి నాకు బాంబేలో సర్జరీ చేయించింది అక్క. బాంబేలో చేయించింది మా గురువు సహకారం. ఒక ఒక కంప్లీట్ లేడీ లాగా మారిపోయాను ఇప్పుడు. ఈ ఆపరేషన్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ అంటే అక్క, అదొక నరకం, ఎవరు చెప్పుకోలేము ఆ బాధ. అది చాలా నరకం ఆ బాధ, అందుకని అది చెప్పనికి గానా నాకు మనసు ఒప్పట్లేదు. అది 41 డేస్. మాక్సిమం ఎంత అమౌంట్ ఖర్చు అయింది? మాక్సిమం 4 లాక్స్ దాకా ఖర్చు అయింది. 4 లాక్స్? మరి 4 లాక్స్ తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడ్డారు దానికి? అంటే అమౌంట్ ఎక్కడ నుంచి వచ్చాయి మీకు? నాకు మా గురువు ఉంది కదా, మా గురువు సపోర్ట్ చేసింది. గురువు సపోర్ట్ చేశారు? సపోర్ట్ చేశారు. ఓకే, గురువు గారి నేమ్? మహేశ్వరి. మహేశ్వరి, ఓకే. అంటే మీరు వాళ్ళతో ఎలా కనెక్ట్ అయ్యారు అసలు ఫస్ట్? అంటే ఎలా కనెక్ట్ అయ్యారు అంటే, ఆమెది నాది పక్క పక్క ఊరే, అయితే మా గురువుని అనేది అప్పుడు వాళ్ళు పక్క ఈ ఊర్లో ఒక ట్రాన్స్జెండర్ ఉండేది, అయితే నేను ఎవరెవరు తీసుకుని అవును అప్రోచ్ అయినా. మా అమ్మ ఇటు సంగతి నాకు ఇట్లా మా ఇంట్లో వెళ్ళగొట్టారమ్మా, నా ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయంటే ఆమె నన్ను దగ్గరకు ఒక అమ్మ లాగా చేర్చుకుంది. నా సెకండ్ లైఫ్ అవరుణం తీసుకోలేదు నేను, నా సెకండ్ లైఫ్ ఇచ్చిందంటే ఆమె. ఆమెనే. ఓకే, అంటే ఇప్పటి వరకు మీ అమ్మ నాన్నని ఇంతవరకు కలవలేదా మీరు? అంటే అమ్మని కలిసాను, అంటే ఎవరు చూడకుండా అమ్మ బయట కలిసి, కానీ ఇంటికైతే వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఈ గవర్నమెంట్ అందించేవి ఏమీ అందడం లేదా? గవర్నమెంట్ మాకు సెపరేట్ రేషన్ కార్డ్స్ ఏమందిస్తారు మాకు? ఓకే, సెపరేట్ రేషన్ కార్డ్ లేవు మాకు. ఇప్పుడు ఒక ఫామ్ లో మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, అదర్ జెండర్ మాకు ఏం రావట్లేదు. మా ఫేస్ చూసి మాకేం ఒక బజాజ్ కానీ ఇలాంటి కార్డులు ఏమి యూజ్ అవ్వట్లేదు మాకు. అదర్ జెండర్ అంటే క్లోజ్ చేసేస్తారు కథం. ఇంకా మీరు ట్రాన్స్జెండర్ మీకు మీరు దేని పనికిరారు? ఓటు హక్కు ఉందా? ఓటు అది మాత్రం ఉంటుంది అండి, అది పక్కా కదా, అది పొలిటీషియన్ కి యూజ్ అవుతుంది. అవును. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా మారింది?
అంటే నాకైతే నేను ఎట్లా అనుకున్నా అట్లా లైఫ్ ఉంది, మంచిగానే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది ఫ్యామిలీ విషయం గుర్తుకొచ్చినప్పుడు. అంతే తప్ప లైఫ్ మాత్రం మంచి సక్సెస్ఫుల్, మంచి హ్యాపీగా ఉందండి. ఓకే, ఇప్పుడు మీరు అయితే హ్యాపీగా ఉన్నాను అంటున్నారు, కానీ బయట సిచ్యువేషన్ అయితే వేరేలా ఉంది. ఇప్పుడు బయట సమాజంలో ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ చూపు అనేది చిన్న చూపుగా చూస్తున్నారు. సో మీరు ఎలా ఫేస్ ఎలాంటి ఫేస్ చేశారు? చాలా ఫేస్ చేశానండి. మనం ఏదో హోటల్ వెళ్ళినా మనం చూసినా అందరు మనల్ని చూస్తారు. మనం మన పక్కన ఎవరు కూర్చోరు. ఒక బస్సులో కానీ అంతే, ఒక ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో మమ్మల్ని చూసి ఒక చిన్న వివక్షత ఉంది. ఆ వివక్షత అనేది పోతే చాలా బాగుంటుంది. ఇంకా అది మీడియా ద్వారా సాధ్యమవుతుందండి. మా గురించి కొంచెం పబ్లిష్ చేస్తే మీ ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు హోటల్కి పోయినాం అనుకోండి, ఏదైనా సపోజ్ మనం బెగ్గింగ్ పోతాం, మా వృత్తి కానీ బెగ్గింగ్ పోయినప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళు ఏదైనా పడాలి మనం, ఇక ఇంకా అది ఫేస్ చేసినట్టే అండి. మనం మనం ఎట్లా ఉన్నాం, మనం మన అమ్మల్ని మనం ఎట్లా పెంచి మనం ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం, ఎవరు ఎవరేమన్నా మాటలు పడాలి ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత. ఇంకా అట్లా ఇది కొన్ని ప్రాబ్లమ్స్. మరి అసలు ఇలాంటి ఫీల్డ్ ఉంది అని తెలుసు, మామూలుగా ఊహ తెలిసినప్పుడే ఇలాంటి ఫీల్డ్కి ఇలా వెళ్తే కనుక ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా వచ్చారు? ఇంకా తప్పదండి జీవితం, ఇక తప్పదు. ఎట్లా ఎన్ని కష్టాలన్నా సుఖాలను వచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు కాలేజ్ అంటే ఊహ తెలిసినప్పుడే అన్నారు, మరి ఇంటర్మీడియట్ వరకు ఎలా చదివారు, ఎలా కొనసాగించారు ఇవన్నీ? అంటే నా బాడీ మొత్తం అబ్బాయిలాగా ఉండేది, లోపల మొత్తం అమ్మాయి ఫీలింగ్స్ ఉండేవి. అట్లనే కంటిన్యూ అయ్యాను నేను. నాకు ఇంతవరకు అమ్మాయి మీద ఫీలింగ్స్, అబ్బాయిల మీద అట్లా వచ్చేది. ఓకే, స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? స్కూల్ లైఫ్లో ఉంటాక నేను ఫస్ట్ టు ఫోర్త్ వరకు చాలా మంచి హ్యాపీ చెప్పాను. ఫోర్త్ టు టెన్త్ నరకం అక్క స్కూల్లో. ఇక నాది ఇక 0.5 చెక్క గేగి అన్న వీడు అట్లా నడుస్తుంది, వీటి నడుచునటం, నేను బొట్టు పెట్టుకునే ఎక్కడం, నేను ఎక్కువ దేవుడు పూజలు చేస్తాక అట్లా చేసుకునే ఎక్కడం చాలా వివక్ష చూశాను. ఇంకా కాలేజ్ లైఫ్ అయితే ఇంకా భరించరింది. నేను కాలేజ్కి పోయేది తెలుసా, ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నాను, బయటకు వెళ్ళిపోయేది. ఒక ఫేర్వెల్ పార్టీకి కానీ యాన్యువల్ మీటింగ్ అని అస్సలు వెళ్ళిపోయేది నేను. ఈ ఇట్లా నా ఫీలింగ్స్ ఇట్లా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎట్లా ఉంటే ఇంటర్ 2 ఇయర్స్ మొత్తం సబ్జెక్ట్స్ అన్ని పోయినాక, సబ్జెక్ట్స్ అన్ని పోయినాయి, మళ్ళీ రాశాను, మళ్ళీ పోయాను, కాలేజ్కి పోయేది నేను. అట్లా అట్లా నా లైఫ్ అయిపోయింది అక్క, ఒక బాయ్ లైఫ్. తర్వాత ఇంకా థర్డ్ ఇయర్కి నేను ఈ ట్రాన్స్జెండర్ ఫీల్డ్కి వచ్చేసాను. ఇక నాకు ఇంకా నాకు ఇక ఇలా ఉండాలి అనిపించలేదు. ఇక అందరూ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో కానీ నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ దగ్గర అనుకున్నాను కానీ నన్ను 0.5 చెక్క గీ అని అందరు అన్నారు. నేను ఇంక అందుకని బయటకు వచ్చేసాను అక్క. ఓకే, అసలు ఇంట్లో నుంచి ఎలా బయటపడ్డారు ముందు? ఇంట్లో నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్స్ ఇట్లున్నాయని చెప్పినది అక్క మీకు. ఇంక ఇట్లా నేను ఎక్కువ అమ్మవారి పూజలు చేయటం, ఇట్లా బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ చేయడం మా నాన్నకు నచ్చలేదు. ఎప్పటి నుంచో చెప్తున్నాను నా టెన్త్ నుంచి, ఇట్లా చేస్తే బయటకు వెళ్తా, ఇట్లా చేసి ఇట్లా చేస్తే బయటకు వెళ్ళగొడతా, బయటకు వెళ్ళగొడతా అంటే సరే ఒక్క పట్టుకున్నా, ఒక్క పట్టుకున్నా, ఒక్క పట్టుకున్నా. ఒకసారి నాకే హైదరాబాద్లో ఒక ఆమె ఉండే, ఆమె దగ్గరకు వచ్చి నేను ఆమె దగ్గరకు వచ్చి ఇట్లా ట్రాన్స్జెండర్ ఏదో మార్పు వచ్చిన, కానీ ఆమె దగ్గర నాకు మంచిగా అనిపించలేదు అక్క. ఇంకా నాకు ఏంది ట్రాన్స్జెండర్ ఇట్లా ఉంటుందా లైఫ్, ఇంత భయంకరంగా ఉంటుందా, మనీ విషయంలో కానీ చాలా చాలా నరకం పెట్టారు అక్క నాకు. ఇంకా నాకు ఇట్లా అనిపించింది, అమ్మో ట్రాన్స్జెండర్ ఇట్లుంటుందా, వద్దు నేను ట్రాన్స్జెండర్ కాను, మంచిగా ఇంటికి వెళ్ళిపోతే ఎట్లా ఒకటి ఏదో ఒక జాబ్ చేసుకుని వద్దని వెళ్ళిపోయినా. వెళ్ళి ఆ నైట్ 9 నేను ఇక్కడ హైదరాబాద్కి 7 వెళ్తే ఇంటికి వెళ్ళి 10 అయింది, మన 10కి వెళ్ళి 10 బయటకు వెళ్ళామన్నాడు. ఎక్కడ ఎక్కడ దిక్కు లేదు నాకు, ఇక ఎక్కడ ఎటు పోవాలి, మా నాన్న బయటకు వెళ్ళడం, ఇంకా మా అమ్మ ఏం మాట్లాడలేదు అక్క. ఇంకా ఆ నైట్ సూర్యపేట శ్రీలేఖ అని ఒక మమ్మీ ఉంటుంది, ఆమె జర సూర్యపేట జర ఆమె ట్రాన్స్జెండరే, ఆమెను కన్సల్ట్ అయ్యాను. అమ్మాయి ఇట్లా సంగతి మా నాన్న ఇట్లా నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసింది, ఒక 2 డేస్ ఆమె దగ్గర ఉంచుకుంది. తర్వాత హైదరాబాద్ ఇప్పుడు నేను ఉంటున్నా కదా ఇప్పుడు మహేష్ మమ్మీ దగ్గరికి, ఆమె దగ్గర పంపేసింది నన్ను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. ఓకే, ట్రాన్స్జెండర్ నుంచి జోగినిగా ఎప్పుడు మారారు? అంటే నేను నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు వస్తుంది అండి, చిన్నప్పటి నుంచి అమ్మవారు, ఇది అందుకే కదా నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసింది. ఓకే, అంటే ఇప్పుడు అమ్మవారు మీకు పూనుతారు? అమ్మవారు వస్తుంది అండి. ఓకే, అంటే ఆ విధంగా మీరు ఇప్పుడు ట్రాన్స్జెండర్ నుంచి జోగినిగా మారారా? నేను ఫస్ట్ ఒక శివశక్తినండి, శివశక్తిగా ఉన్నారు. ఓకే, తర్వాత నేను జోగినిగా మారాను, జోగులకు అమ్మవారి దేవుడితో పెళ్లి చేసుకున్నాను నేను మన డీసెంట్ గా బలకంపేట. నెక్స్ట్ అయితే మీకు లైఫ్ ఇప్పుడు కొనసాగించడానికి ఏం చేస్తూ ఉంటారు, అంటే జాబ్ పర్పస్ వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారు? బెగ్గింగ్ అంటే ఈ బెగ్గింగ్ కి వెళ్ళినప్పుడు చాలా మంది ఒక అంటే మీలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? బెగ్గింగ్ విషయం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎందుకంటే మగవాళ్ళు కానీ మాలు ఎక్కువ ఉంటారు, వాళ్ళు వేషాలు వేసుకొని మా పేరు మొత్తం ఖరాబ్ చేస్తారు. ఇంకా మిగతా మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు కానీ ఇంత చేశారు ఇప్పుడు, కానీ రియల్ స్టాండర్డ్స్ ఎప్పుడు అట్లా చేయరండి. వాళ్ళు చేసే గల్తీల వల్ల మా మీద పడుతుంది, వాళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉందండి, అందుకనే మాకు సమాజంలో విలువ లేకుండా పోతుంది. మేము ఎక్కడ పోయినా చిన్న చూపు,
ఏ ఎందుకు వచ్చారు ఏమిటి పని అరే తురే కొట్టడం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామండి ఇప్పటికి ఫేస్ చేస్తున్నా గానా ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోతాయి ఇక దేవుడికే కాండి ఓకే ఇప్పుడు బెగ్గింగ్ చేస్తున్నాను అని చెప్పి అన్నారు మరి ఆపరేషన్కి 4.5 lakhs ఖర్చు అయింది అన్నారు బెగ్గింగ్ చేయడం వల్ల 4.5 lakhs ఎలా వచ్చినాయి అంటే బెగ్గింగ్ చేయడం నా కడ అంటే సపరేట్ నేను ఒక 1 lakh ఉండండి నా కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు తర్వాత హైదరాబాద్కి వచ్చిన కొన్ని రోజులకు మా గురువు కన్సల్ట్ అయినా అమ్మ నేను ఇట్లా ఉండలేనమ్మా ఆమె కొంచెం ఆమెను కొంచెం బతిలాడుకొని ఆమె కన్విన్స్ చేసి ఆపరేషన్ కొప్పించాను ఒప్పించిన తర్వాత ఆమె ముందుపడి ఆమె పైసలు పెట్టి ఆమె నాకు సర్జరీ చేయించింది అవి నెలకింతో నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను లేకపోతే లేదండి ఆమెగా నేను నన్నేం ఫోర్స్ చేయదు ఉన్నప్పుడు ఇస్తాను లేకపోతే లేదు ఓకే ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు ఉన్నప్పుడు ఇస్తుంటారు లేనప్పుడు ఇక అమ్మ బతిలాడుతుంటా అమ్మ లేవమ్మా ఇంకా చూస్తారు కానీ ఓపెనింగ్ దగ్గర మా ఒక ఓపెనింగ్ దగ్గర ఎంత ఇస్తారు ఒక మామూలు ఒక షాప్ ఓపెనింగ్ అయితే 2000 కొంద 3000 కొంద ఆ 2000 కొంద 3000 ఎంతమంది ఉంటారు ఒక 10-15 మంది ఇప్పుడు మీరు గ్రూప్స్ గా వెళ్తూ ఉంటారా బయటకి లేదా సింగిల్ గా వెళ్తారా అంటే గ్రూప్స్ అంటే మా గురువు ఉండేదండి మా గురువు దగ్గర ఉండే మేమంతా ఒక పిల్లలం ఉంటాం మా గురువు పిల్లల వరకు మేము సపరేట్ ఒక వెళ్తాం అంటే ఎవర్ గ్రూప్స్ వాళ్ళకి ఉంటాయి ఓకే మా గురువు దగ్గర మా గురువు హ్యాండ్ ఓవర్ ఉంటుంది మేము సపరేట్ వెళ్తాం ఓకే మీ గురువు గారి ఆధ్వర్యంలో మీరు నడుస్తూ ఉంటారు ఇదంతా ఆమె చెప్పినట్టు వింటాం ఆమె చెప్పినట్టు ఓపెనింగ్స్ కానీ వెళ్తాం ఓకే మరి ఇప్పుడు ఆపరేషన్స్ చేశారు అని చెప్పారు సో ఆ టైంలో మీకు ఎవరు సపోర్ట్ గా ఉన్నారు మా గురువే సపోర్ట్ ఉంది గురువు గారి సపోర్ట్ ఉన్నారు ఎవరు ఉండరు సపోర్ట్ నాకైతే నా లైఫ్ లో మా గురువే సపోర్ట్ ఉంది నాకు 41 డేస్ కంటికి రెప్పలు చూసుకుంది మా గురువే ఎవ్వరు చూడలేదు నాకు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మా దగ్గర కానీ ఎవరు చూడలేదు మా గురువే నాకు దగ్గర ఉంటే అన్ని చేసింది ఓకే ఇప్పుడు ముంబై వెళ్ళానని చెప్పారు ఎవరు సహకారంతో వెళ్ళారు మా గురువే తీసుకెళ్ళి ముంబైకి దగ్గరుండి తీసుకుని వెళ్ళి మొత్తం ఆపరేషన్ ఫినిష్ అయిపోయేదాకా ఉండి తీసుకుని వచ్చారా తీసుకెళ్ళారు ఓకే ఆ టైంలో అంటే ఎలా అనిపించింది మీకు అంటే ఈ ఆపరేషన్స్ ఈ అన్ని పెయిన్స్ ఇవన్నీ ఎలా తట్టుకున్నారు అని పెయిన్స్ అంటే ముందు లైఫ్ గురించి ఆలోచించిన నేను ట్రాన్స్జెండర్ అయితే నా లైఫ్ బాగుంటుంది అది ఆలోచించిన నేనైతే నా 41 డేస్లో ఎన్నడూ పెయిన్ గురించి ఎన్నడూ ఏడవలేదు దానికి మా గురువు మెడికల్ గా ఇచ్చేది ఇచ్చింది నేనైతే ఎన్నడు నొప్పుల గురించి అయితే అంత ఏం బాధపడలేదు ఓకే నెక్స్ట్ అంటే తల్లిదండ్రులని వదిలిపెట్టుకొని వచ్చారు ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు దూరంగా ఉన్నారు మరి మీరు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది చెప్పేయండి మా ఫ్రెండ్స్ గారు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఇబ్బంది పెట్టారు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటారు కదా మీకు మళ్ళీ కాంటాక్ట్ లో లేరా వాళ్ళు ఉన్నారండి ఏదైనా మా గ్రూప్ ఉంటుంది కదా ఏదో స్కూల్ గ్రూప్ కాలేజ్ గ్రూప్ ఆ కాలేజ్ గ్రూప్ నన్ను చిన్న చూపు చేసేది అది ఇది అని ఇప్పటికీ నాకు చాలా బాధ అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ కాంటాక్ట్స్ లో లేరా వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎక్కువ పట్టించుకోండి ఎందుకంటే వాళ్ళతో కాల్ చేస్తే ఇంకా మళ్ళీ ఏదో ఒకటి అంటే చిన్న మళ్ళీ మళ్ళీ నాకు ఏడుపు వస్తుంది ముందే ఈ లైఫ్కి వచ్చిన తర్వాత కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా బాధపడుతున్నాను నేను ఇంకా నాకు బాధపడడం ఇష్టం లేదండి అందుకే నేను వాళ్ళతో మళ్ళీ బాధ పెట్టలేదు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను ఓకే అంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇలానే లైఫ్ కొనసాగించాలి అనుకుంటున్నారా లేదా ఇవన్నీ బాధలు నాకు వద్దు అని ఏదైనా జాబ్ పర్పస్ వెళ్దాం అనుకుంటున్నారా జాబ్ పర్పస్ కాదండి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినా కానీ ఏదో ఒక దానిలో జాబ్ అనేది వస్తుంది కదా ఇప్పుడు ఈ భిక్షాటన చేసి వీళ్ళు ఇన్ని అవమానాలు ఎదుర్కొనే వదిలి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేసుకొని బతికితే చాలు అనుకునే రోజులు ఉంటాయి కదా నాకంటూ ఇంకా లైఫ్ మీద ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇంత సంపాదించి అంత సంపాదించి నాకు ఏం ఒక డ్రీమ్ లేదు నా డ్రీమ్ అంటే ఇక దేవుడికి కంప్లీట్గా అంకితం అయిపోతా ఈ బెగ్గింగ్ అన్నీ బంద్ చేసి దేవుడికి కంప్లీట్గా అంకితం అయిపోతా ఓకే అంటే ఎలాగా ఎలాగంటే ఒక గుడికి కానీ ఒక ఎవరన్నా దేవుడి దగ్గర ఉండే వాళ్ళకి వాళ్ళ సేవకు వాళ్ళ దగ్గర ఉండి ఒక దేవుడి సేవ చేసుకోవడం మన దగ్గరికి కావాల్సిన వాళ్ళకు కొంచెం బాగు లెక్క చేయడం వాళ్ళకి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయడం అలా మారిపోదామని నేను అనుకుంటున్నాను ఓకే కంప్లీట్ జోగినిగా మారిపోదాం అనుకుంటున్నాను కంప్లీట్ జోగినిగా మారిపోదాం అనుకుంటున్నారు ఓకే మీ ఆధ్వర్యంలో ఏమైనా ఇప్పటి వరకు జాతరలు అలాంటివి ఏమైనా చేస్తారా కొమరెల్లి కొండపూచమ్మ మా సూర్యపేటుడు పెద్దగట్టు చాలా జాతరలకు వెళ్తాం ఇప్పుడు మేడారం వస్తుంది మేడారం వెళ్ళాలి ప్రిపరేషన్ లో ఉన్నాం ఓకే మేడారం జాతర గురించి అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్లని పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే కొంతమందికి ఉంటుంది ఉండదు సో మరి మీకు విషయంలో పెళ్లిళ్ళు అవుతాయా లేదా లేకపోతే ఎలా ఉంటారు నెక్స్ట్ ట్రాన్స్జెండర్ అయితే పెళ్లిలు అయితే అండి అవుతాయి ఇక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు తొందరగా ఎవరు ముందుకి రారు కదా చేసుకోవడానికి ఇంకా వస్తారండి ఎవరో ఒకరు బాగా ప్రేమించిన వాళ్ళు కానీ వస్తారు ట్రాన్స్జెండర్ లవ్ చేస్తారండి కొంతమంది అందరు అలా ఉండరు కానీ కొంతమంది మగవాళ్ళు మాత్రం మంచిగా చూసుకుంటారు అంటే ఇప్పుడు మరి దేవుని సేవకి అంకితం అని చెప్పి ఒక పక్క చెప్తున్నారు మరి నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ అంటున్నారు అంటే రెండు ఎలాగా అంటే నేను మ్యారేజ్ చేసుకుని చెప్పట్లేను కాబట్టి నాకంటే ఒక తోడు అండి తోడు అంతే గారి ఓకే మేము మంచి రిలేషన్ ఇప్పుడు మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా మీకు తోడుగా ఇలా నా లైఫ్ లో ఉన్నారు మేడం ఓకే నాకు అసలు ఫస్ట్ అసలు నాకు ఇంత ఏ అబ్బాయి మీద ఫీలింగ్స్ రాలేదు అతని మీద వచ్చాయి
ఇంకా వాడే సర్వస్వం నాకు. వాళ్ళు ఎత్తిన జీవితం ఏదనిపిస్తుంది. మా అమ్మ తర్వాత మా గురువు తర్వాత నాకు వాడే. ఓకే, ఇప్పుడు ట్రాన్స్జెండర్గా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పారు. సో అంటే మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు? అంటే మాకంటూ ఒక సపరేట్ ఇల్లులు కావాలండి. మెయిన్ ఏంటంటే ఒక మాకు ఒక ట్రాన్స్జెండర్కి హైదరాబాద్లో ఈ టోటల్ హైదరాబాద్లో ఒక ట్రాన్స్జెండర్కి ఇల్లుల వల్ల ఇల్లుల విషయం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రెంట్ కొన్ని దగ్గర పక్క వాళ్ళతో ప్రాబ్లం, మీరిది మీరది అని వాళ్ళతో ఒక ప్రాబ్లం, చాలా ప్రాబ్లం. మెయిన్ ఇల్లు విషయంలో మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. మాకు గవర్నమెంట్ ఇది ఒక్కటి చేయాలండి, ఒక మాకు ఒక ఇల్లు కల్పించే ఉద్దేశం ఉంటే చాలండి మాకు. ఎందుకంటే ఇల్లు విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నాం మేము. ఇప్పుడు ఫైనల్గా మీకైతే ఉండడానికి ఒక ఇల్లు అండ్ జీవనాధారం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు, అంతేనా? ఉండడానికి ఇల్లు పక్కగా అండి. మేము మీ కిరాయి ఉంటుంది, ఇంట్లో ఉంటున్నా కానీ మాకు సేఫ్టీ లేదు. ఓకే, మాకు సేఫ్టీ లేదు. అంటే ఇప్పుడు కిరాయి ఇల్లు అన్నారు, సో ఫస్ట్ అసలు ఈ కిరాయి ఇంట్లోకి ఎలా వచ్చారంటే ఇల్లు ఇవ్వడానికి కూడా చాలా మంది వెనకాడతారు కదా, మరి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇక్కడ ఇంట్లో ఉండడానికి? అంటే ఫస్ట్ మా గురువు వాళ్ళ గురువు ఇక్కడికి వచ్చింది. ఆమె మంచితనం చూసి ఈమె మంచితనం చూసి ఆమెకు రూమ్ ఇచ్చారు. ఈమె మంచితనం చూసి నాకు రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఆమె లేకపోతే నాకు ఎవరు రూమ్ అయిపోదు ఇక్కడ. ఆ మంచితనం చూసి నాకు రూమ్ ఇచ్చారు. ఇప్పుడు నేను మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్లో ఉంటాను. నా రూమ్ గేమ్ అంతా నా మెయింటెనెన్స్ మొత్తం మా హ్యాండ్ ఓవర్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అండ్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారో మాకు తెలియజేసినందుకు, మీ అంటే మీ లైఫ్ స్టైల్ గురించి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని తెలిపారు. ఓకే, విన్నారు కదా ఈ ట్రాన్స్జెండర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సమాజంలో, వాళ్ళు జీవనాధారాన్ని కొనసాగించడానికి ప్రజలని ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారో వీళ్ళకి కూడా అలానే సంక్షేమ పథకాలు అందించాలని వారు కోరుకుంటున్నారు. సో ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.